హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది మనకి ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్, ఇందులో అండి డిస్క్రీట్ మ్యాథ్స్ వాళ్ళకి ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ వాళ్ళందరికీ కావచ్చు, ఆల్జీబ్రాయిక్ స్ట్రక్చర్లో ఆర్ గ్రూప్ థియరీలో ఆర్ అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రాలో 7th క్లాస్. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రూప్స్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఏంటి, కేలీ టేబుల్ ఏంటి, కంపోజిషన్ టేబుల్ నుంచి ఎలా చెక్ చేయాలి ఎబిలియన్ చూసాము. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో దీని మీద మనకు ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఎంఎఫ్సిఎస్ వాళ్ళకైతే సైక్లిక్ గ్రూప్ అంటే ఏంటో ఫస్ట్ మీకు తెలియాలి, ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు సైక్లిక్ అవుతుందా కాదా చెక్ చేస్తారు. చాలామంది వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళు ఒకసారి చదువుకొని కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సైక్లిక్ అంటే. యాక్చువల్గా సైక్లిక్ అని ఎప్పుడంటాము అని అంటే, సపోజ్ ఏంటంటే జీ అనేది ఒక గ్రూప్ తీసుకొని, ఇఫ్ దెర్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఏ బిలాంగ్స్ టు జీ, ఏ అనేది జీలో ఒక ఎలిమెంట్ అయితే ఏం కావాలంట, సచ్ దాట్ ఏ పవర్ ఎన్ అంటే ఏంటిది, ఏ పవర్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఈ ఏతో జనరేట్ అయిన ఎన్ అంటే గ్రూప్ యొక్క ఆర్డర్. ఇప్పుడు గ్రూప్ ఆర్డర్ 4 అనుకోండి, ఏ పవర్ 1, ఏ పవర్ 2, ఏ పవర్ 3, ఏ పవర్ 4 చేస్తే ద రిజల్టింగ్ ఎలిమెంట్స్ ఏం రావాలంటే ఆ ఇచ్చినటువంటి గ్రూప్ ఫామ్ అయితే దట్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఏ జనరేటర్. అలాంటి గ్రూప్ని మనం సైక్లిక్ గ్రూప్ అంటాము. అంటే ఏంటిది, ఏదైనా ఎలిమెంట్కి దానికి ఎన్ అనేది పాజిటివ్ ఇంటీజర్ తీసుకుంటారు. మరి ఎన్నిసార్లు రావచ్చు మేడం, ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు అంటే నో. ఇప్పుడు గ్రూప్లో గ్రూప్ ఎన్ ఈజ్ దట్ ఈజ్ ఇండైరెక్ట్లీ ఆర్డర్ ఆఫ్ దట్ గ్రూప్. ఎన్లో 5 ఎలిమెంట్స్ ఉంటే మీరు ఎన్ సపోజ్ 1, 2, 3, 4, 5 వరకు తీసుకోవాలి. 2 ఎలిమెంట్స్ ఉంటే 1, 2 అది తీసుకున్నప్పుడు ద రిజల్టింగ్ బిలాంగ్స్ టు ద సేమ్ సెట్ అంటే సేమ్ గ్రూప్ ఫామ్ అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఒకటే ఒక వాల్యూ ఆర్ ఎనీ వాల్యూ, గ్రూప్లో నాకు 4 ఎలిమెంట్స్ ఉన్నాయండి, 1, 2, 3, 4 1, 4 అనేది దాని పవర్ తీసుకున్నప్పుడు ప్రతి ఎలిమెంట్ని జనరేట్ చేస్తుంది. అంటే 1, 4 ఆర్ ద జనరేటర్స్. ఏ ఒక్క ఎలిమెంట్ జనరేట్ చేసినా అది సైక్లిక్ అవుతుంది. అవునా, గ్రూప్లో ఉన్నాయన్నీ జనరేట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. అదేంటో నేను ఎగ్జాంపుల్గా చెప్తాను, మీకు ఇప్పుడు అర్థమైందా. గ్రూప్ ఆఫ్ ఈ గ్రూప్ ఉన్న ఇంకొక రిలేషన్ జనరేటర్స్ ఆఫ్ జీ. జనరేటర్స్ అంటే ఏమంటున్నాను, ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్. ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ మీరు ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అలా కాకుండా జనరేటర్స్ అంటే ఏమంటామంటే, ఏదైనా ఒక ఎలిమెంట్ని తీసుకొని ఇప్పుడు 1 తీసుకున్నాను, 1 పవర్ 1, 1 పవర్ 2, 1 పవర్ 3, 1 పవర్ 4 చేశాను అనుకోండి, అప్పుడు ఐ గెట్ ద సేమ్ ఎలిమెంట్స్. దట్ ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ద సేమ్ సెట్. టోటల్ ఎలిమెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఒకవేళ దాన్ని ఏమంటాం, జనరేటర్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్, ఒక్కొక్కసారి ఇదే మీకు ఎలా అడిగారంటే చెక్ దిస్ ఈజ్ సైక్లిక్ ఆర్ నాట్. ఫస్ట్ సైక్లిక్ కావాలంటే ఏదైనా ఒక జనరేటర్ ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అవునా, తర్వాత ఇండివిజువల్ ఎన్ని జనరేటర్స్ ఉన్నాయో మనం అవి రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైక్లిక్ కావాలి అంటే ఏదైనా ఎలిమెంట్ మనం ఎలా తీసుకుంటున్నామనంటే, ఇక్కడ చూడండి 2 పవర్, ఇప్పుడు నేను ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ లేదు మేడం, మీరు ఇలా రాశారు కదా నాకు రాదు అన్నానంటే, కావాలంటే నేను టేబుల్ కూడా ఇస్తాను. చూడండి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, బట్ దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ మాడ్యులో 5. ఈ 4 ఎలిమెంట్స్ అంటే నేను 1 ఇంటూ ఫస్ట్ 1 తీసుకున్నాను అనుకోండి, ఓకే 1ని 1 టైం చేశాను అనుకోండి, ఏ టు ది పవర్ ఆఫ్ 1 టైం చేస్తే నాకు ఎంత వస్తుంది, 1 స్క్వేర్ అంటే 2, 1 క్యూబ్3 సార్లు మల్టిప్లై చేశాను 3, 1 పవర్ 4 ఎంత వస్తుంది నానా, సారీ దిస్ ఈజ్ 1, ఓకే నెక్స్ట్ 2 చేద్దాం, 2ని 1 టైం చేశాను, ఓకే 2ని 1 టైం చేస్తే 2 టైమ్స్ అండర్ మల్టిప్లికేషన్ మాడ్యులో 5 అంటే ఎలా రాస్తాం, 2 ఇంటూ మల్టిప్లికేషన్ మాడ్యులో 5 విత్ 2 అంటే 2 2s 4, 4/5. ఫైవ్ కంటే తక్కువ వస్తే 4 యాజ్ ఇట్ ఈజ్ రాస్తాము, కానీ 5 ఆర్ 5 కంటే ఎక్కువ వస్తే దాంతో డివిజన్ చేస్తాము. అవునా, అంటే ఇక్కడ 4, తర్వాత
టూ పవర్ క్యూబ్. ఇప్పుడు ఇది 2 పవర్ 1 అన్నట్టు, ఇది 2 స్క్వేర్ అన్నట్టు, 2 పవర్ క్యూబ్. మల్టిప్లికేషన్ మాడ్యులో 2, మల్టిప్లికేషన్ మాడ్యులో 2, మల్టిప్లికేషన్ మాడ్యులో 5. 2ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ మాడ్యులో 5 కావాలంటే టేబుల్ నుంచి కూడా చూడండి, ముందు వీడియోలో ఉంది. 2 2 4, 4 2 8. 8 వచ్చినప్పుడు మల్టిప్లికేషన్ మాడ్యులో 5 కాబట్టి 5తో డివిజన్ చేస్తే 5 1 రిమైండర్ ఏదైతే వస్తే దట్ ఈస్ ద వాల్యూ. ఇప్పుడు 8ని 5తో చేస్తే 5 1 5, రిమైండర్ ఎంత? 3. అంటే దీని వాల్యూ ఎంత? 3. ఈ విధంగా తీసుకోవాలి. తర్వాత 2 పవర్ 4, 2 మల్టిప్లికేషన్ మాడ్యులో 5, 2 మల్టిప్లికేషన్ మాడ్యులో 5, 2 మల్టిప్లికేషన్ మాడ్యులో, అంటే 2 2 4, 4 2 8, 8 2 16, 16 5 కంటే పెద్దది కాబట్టి దీన్ని డివిజన్ చేస్తే 5 3 15, రిమైండర్ ఎంత వచ్చింది? 1. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఒక్కటి చూడండి, 2 పవర్ 1 తీసుకుంటే 2 వచ్చింది, 2 బిలాంగ్స్ టు ద సేమ్ సెట్. 2 పవర్ 2 తీసుకున్నాను మల్టిప్లికేషన్ మాడ్యులో టేబుల్ నుంచి, 4 వచ్చింది, 4 అంటే 2 వచ్చింది, 4 వచ్చింది, తర్వాత చేస్తే 3 వచ్చింది, మళ్ళీ చేస్తే 1 వచ్చింది. బట్ 1 2 3 4, 2 పవర్ 4, 4 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, a to the power of n, వేర్ a బిలాంగ్స్ టు ద గివెన్ n బిలాంగ్స్ టు z, n ఏదైనా ఇంటీజర్ కావచ్చు. అంటే n అంటే 1 2 3 4, గ్రూప్ ఆర్డర్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి, ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే దట్ ఈస్ ద ఆర్డర్. అంటే 1 టైం చేస్తే, 2 టైం 3 టైం 4 టైం చేస్తే ద రిజల్టింగ్ ఎలిమెంట్స్ బిలాంగ్ టు ద సేమ్ బిలాంగ్స్ టు g, అన్ని ఎలిమెంట్స్ని జనరేట్ చేస్తుంది a to the power of n, ఇట్ జనరేట్స్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ g. కాబట్టి ఇక్కడ నేను ఏమంటున్నాను, జనరేటర్ ఈజ్ 2, ఒక జనరేటర్ 2 వచ్చింది, మరి 1 జనరేటర్ అవుతుందా? కాదు, ఏదైనా ఒక జనరేటర్ ఎగ్జిస్ట్ అయినా దాన్ని నేనేమంటాను, సైక్లిక్ అంటాను. ఇక్కడికే చెప్పొచ్చు, ఫస్ట్ చెక్ వెదర్ ఇట్ ఈజ్ సైక్లిక్ ఆర్ నాట్ అంటే ఇట్ ఈజ్ ఎ సైక్లిక్ బికాస్ 2 జనరేటర్ 2 ఈజ్ ఎ జనరేటర్. మరి సైక్లిక్ అని ప్రూవ్ చేశాను, రైట్ ఇట్స్ జనరేటర్స్, 2 అనేది ఒక జనరేటర్ వచ్చింది, మరి 3 జనరేటర్ అవుతుందా? జస్ట్ చెక్ ఇట్, 3 అనేది జనరేటర్ అవుతుందా? అంటే 3 పవర్ 1 3, 3ని 2 టైమ్స్ ప్రోడక్ట్ చేస్తున్నాను అండర్ మల్టిప్లికేషన్ మాడ్యులో 5, 3 3 9. ఇప్పుడు నేను డివిజన్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 5 1 5, రిమైండర్ 4, దిస్ ఈజ్ 4. ఓకే, దెన్ అగైన్ 3ని 3 టైమ్స్ చేస్తున్నా అండర్ మల్టిప్లికేషన్ మాడ్యులో 5, 3 3 9, 9 3 27, 27ని డివిజన్ చేశాను అనుకోండి, 5 5 20, ఎంత వస్తుంది నాకు? 2 వస్తుంది. ఎంత వస్తుంది ఇక్కడ? 2 వస్తుంది రిమైండర్, 2 రాశాను, 3 వచ్చింది, 4 వచ్చింది, 2 వచ్చింది. ఇంకొకటి చూద్దాం, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3, ఇది రాని వాళ్ళు కేలి టేబుల్ కూడా వేసుకోండి, కేలి టేబుల్ ముందు వీడియోలో చెప్పాను, బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఇక్కడ డైరెక్ట్ చేయొచ్చు. 3 3 9, 9 3 27, అవునా? 27 3 81, అవునా? 81 కదా, ఎస్. ఇప్పుడు 81ని దేంతో డివిజన్ చేయాలి నేను? 5తో, 5 1 5, ఆర్ 5 8, 5 1 5, 5 6 30, అంటే రిమైండర్ ఎంత? 5 6 30. ఓకే, తర్వాత నాకు ఎంత వస్తుంది ఇక్కడ? 31 వస్తుంది, 5 6 30 అవుతుంది, రిమైండర్ ఎంత వచ్చింది? 1. ఒక్కసారి బాగా చూడండి, 3 పవర్ 1 తీసుకుంటే 3 బిలాంగ్స్ టు దిస్ ఎలిమెంట్, 4 ఇక్కడ ఉంది, తర్వాత 3 పవర్ 3 తీసుకుంటే 2 వచ్చింది, 3 పవర్ 1 4 తీసుకుంటే 1 వచ్చింది. అంటే నేను ఆర్డర్ ఎన్ని, 1 2 3 4 కదా ఆర్డర్, గ్రూప్ ఆర్డర్, 3ని 4 టైమ్స్ చేస్తే నాకు గ్రూప్లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ని జనరేట్ చేసింది. అంటే నేను ఏం చేస్తాను, ఇప్పటివరకు నాకు 2 ఒకటే జనరేటర్ అని తెలుసు, అండ్ హియర్ 3 ఈజ్ ఆల్సో 1 జనరేటర్. ఇంకొకటి మనం చెక్ చేయాలి, 4 ఈజ్ జనరేటర్ ఆర్ నాట్. ఓకే, 4 జనరేటర్ అని ఎట్లా చెప్తాం? ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి, 4 పవర్ 1
ఫోర్, ఫోర్ పవర్ టూ, ఫోర్ ఫోర్ జా ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్. ఓకే, మరి సిక్స్టీన్ని ఫైవ్తో డివిజన్ చేశాను అనుకోండి, ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్, రిమైండర్ వన్. తర్వాత ఫోర్ 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 అండర్ మల్టిప్లికేషన్ మాడ్యూల్, ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్. ఓకే, సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్, సిక్స్టీ ఫోర్ని నేను ఫోర్తో డివిజన్ ఫైవ్తో డివిజన్ చేశాను అనుకోండి, ఫైవ్ వన్ జా ఫైవ్, వన్ ఉంటుంది, ఫైవ్ టూ జా టెన్, అంటే ఫోర్ వస్తుంది. మళ్ళీ రిమైండర్ ఎంత వచ్చింది? ఫోర్, ఇక్కడ ఫోర్ వస్తుంది. మరి ఫోర్ని మళ్ళీ ఫోర్ టైమ్స్ చేస్తా అండర్ మల్టిప్లికేషన్ మాడ్యులో ఫైవ్. ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్, సిక్స్టీన్ ఫోర్ జా సిక్స్టీ ఫోర్, సిక్స్టీన్ ఫోర్ జా టూ ఫిఫ్టీ సిక్స్, టూ ఫిఫ్టీ సిక్స్. ఈ టూ ఫిఫ్టీ సిక్స్ని మళ్ళీ ఫైవ్తో డివిజన్ చేస్తా, ఎంత వస్తుంది రిమైండర్? ఫైవ్ ఫైవ్ జా ట్వంటీ ఫైవ్. ఓకే, మళ్ళీ ఫైవ్ వన్ జా ఫైవ్, రిమైండర్ వన్ వచ్చింది. అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఫోర్ని ఫోర్ వన్ టైం చేస్తే ఫోర్ వచ్చింది, టూ టైమ్స్ చేస్తే వన్ వచ్చింది, మళ్ళీ ఫోర్ వచ్చింది, మళ్ళీ వన్. అంటే ఓన్లీ వన్ ఫోర్ రిపీట్ అవుతుంది, ఇక్కడే వన్కి మాత్రం ఓన్లీ వన్నే రిపీట్ అవుతుంది. అంటే గ్రూప్లో అన్ని ఎలిమెంట్స్ రిపీట్ అవుతున్నాయా? ఫోర్ టైమ్స్ నేను చేస్తే అవ్వట్లేదు, కాబట్టి ఫోర్ ఈజ్ నాట్ ఏ జనరేటర్. దిస్ ఈజ్ ఏ వన్ టూ త్రీ ఫోర్ అండర్ మల్టిప్లికేషన్ మాడ్యులో ఫైవ్ ఈజ్ ఎ సైక్లిక్, బికాస్ ద జనరేటర్స్ ఆర్ ఎగ్జిస్ట్, దోస్ జనరేటర్స్ ఆర్ టూ అండ్ త్రీ. అర్థమైంది కదండి? ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు నేను మీకు ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటో అది కూడా చూద్దాము. దీనికంటే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, జస్ట్ నోట్ డౌన్. ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్.